హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు మానిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు ముఖ్యంగా ఆదివారం నుంచి శనివారం వరకు ఈ రోజులకు ఉండే ప్రత్యేకత ఆ రోజున లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎటువంటి సాధన చేస్తే బాగుంటుంది మానిఫెస్టేషన్ ఏ విధంగా త్వరగా అవుతుంది ఈ విషయాలన్నీ కూడా మ్యామ్ అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ విరాట్ ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మేము ప్రీవియస్ ఎపిసోడ్ లో మీరు ఆల్రెడీ సోమా మంగళ బుధవారాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఏమేం చేస్తే మన కోరికలు సఫలం అవుతాయి అనేది చెప్పారు ఇక గురువారం విషయానికి వస్తే గురువారం రోజున ఏ విధంగా ఉండబోతుంది గురువారం అబెండెన్స్కి సంబంధించిన విషయాన్ని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఈసారి ఈ రోజున మనం ఏం చేస్తే మన కోరికలు నెరవేరుతాయి ఆ రోజున మనం ఆలోచనలు అలవాట్లు గురువారం నా ఫేవరెట్ ముఖ్యంగా ఎందుకంటే కోచ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ కాబట్టి సో గురువారం అంటేనే మనకు వెల్త్ అబండెన్స్ ప్రాస్పర్టీ విరాట్ సో మీరు ఇవన్నీ వినగానే మనకు అన్ని కూడా రిలేటెడ్ డబ్బు లక్ష్మీదేవి సో ఈ గురువారం అనేది మనకు గురుడు గురుగ్రహము అనే మనకు ప్లానెట్ మనకు ఎనర్జీ రూల్ చేస్తూ ఉంటుంది సో గురువారం అనగానే మనకు ఎక్కువగా డబ్బుకి సంబంధించి లక్ష్మికి సంబంధించి ప్రాస్పర్టీ వెల్త్ లగ్జూరియస్ థింగ్స్ అన్నీ కూడా మనకు గురువారం రోజు చాలా అద్భుతంగా ఎనర్జీస్ పనిచేస్తాయి సో ఈరోజు మీరు ఏం చేయాలి అంటే మూడు ముఖ్యమైన రిచువల్స్ చేయొచ్చు మనకు అబండెన్స్ అన్ని దాంట్లో కూడా అబండెన్స్ కావాలి అంటే గురువారం మీరు బే లీఫ్ మేనిఫెస్టేషన్ మనకు ఆల్రెడీ తెలుసు మనం చాలా సార్లు చెప్పుకున్నాం మీరు సో మీరు గురువారం రోజు ఫస్ట్ చేయాల్సిన రిచువల్ బేలీఫ్ బేలీఫ్ మీద మీ మేనిఫెస్టేషన్ రాసేసి దాన్ని బర్న్ చేసి మీరు ఆకాశంలోకి ఊదేయడం అనమాట సో బర్న్ మీకు డబ్బు కావాలంటే డబ్బు ఇల్లు కావాలంటే ఇల్లు జాబ్ కావాలంటే జాబ్ రాసి మీరు దాన్ని బర్న్ చేసేసి మనము ఆకాశంలోకి సరెండర్ చేయడం ఎయిర్లోకి సరెండర్ చేయడం మేనిఫెస్ట్ చేయడం రెండో రిచువల్ వచ్చేసి అద్భుతంగా నేను నా క్లాస్లో ఉన్న వాళ్ళకైతే ఈ రిచువల్ గురించి తెలుసు స్క్రిప్టింగ్ అంటాం స్క్రిప్టింగ్ లేదా జర్నలింగ్ అంటాం అంటే మీకు మీ మేనిఫెస్టేషన్ ఏదైతే కోరిక ఉంటుందో మనం మనం మామూలుగా సినిమాలు చూస్తున్నాం అనుకోండి విరాట్ సినిమా తీసేకముందు ముందు హీరోలకి హీరోయిన్లకి డైరెక్టర్స్ స్క్రిప్ట్ చెప్తారు అంటే ఈ సీన్ ఇలా ఉంటుంది మీరు ఇలా నడుచుకొని రావాలి మీరు ఇలా వెళ్ళాలి మీరు ఇలా ఫైట్ చేయాలి ఇలా మీరు ఏడవాలి ఇలా వాళ్ళు వివరంగా పిన్ టు పిన్ ఒక సీన్ కి ఒక సీన్కి ఎలా చెప్తారో మీ మేనిఫెస్టేషన్ అంటే మీ యొక్క కోరిక గురించి స్క్రిప్టింగ్ అనేది రాసుకోవాలి ఆల్రెడీ జరిగిపోయినట్టు వచ్చినట్టు నా బ్యాంక్ అకౌంట్ లో ఇంత డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులతో నేను అందమైన జ్యువెలరీ అందమైన లగ్జూరియస్ వాచ్లు తర్వాత బట్టలు నేను అన్ని కొనుక్కున్నాను ఇలా కొనుక్కోవాలి అనేసి మీరు స్క్రిప్టింగ్ అనేది చేయాలి ఈరోజు మనం గురువారం పూట అలా స్క్రిప్టింగ్ జర్నలింగ్ అనేది చేసినట్టయితే అద్భుతంగా మనకు వెల్త్ ప్రాస్పర్టీ అబండెన్స్ అనేది ఆకట్టుకుంటాం చాలా ఫాస్ట్గా ఆకట్టుకుంటాం థర్డ్ వన్ వచ్చేసి మనకు చాలా సింపుల్ సినిమాన్ పౌడర్ మనకు చెక్క పౌడర్ అనేది ఉంటుంది ఆ చెక్క పౌడర్ మనము ఓపెన్ డోర్స్లో మనము దాన్ని చల్లాలి విరాట్ ఏదైతే మనకు ముఖ్య ద్వారం అంటాం కదా మెయిన్ డోర్స్ అలానే మీరు ఇంట్లో నాలుగు మూలలు చల్లినా కూడా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది మనకు ముందుగానే ఎప్పుడు కూడా అన్ని వీడియోస్లో కూడా మనం తెలుసుకున్నాము డబ్బుని ఆకర్షించే ప్రత్యేకమైన హర్బ్ ఏది అంటే చెక్క నేచర్ నుంచి వచ్చినది ఆ నేచర్ నుంచి వచ్చిన చెక్క దానికి చాలా మనీ అట్రాక్టింగ్ అనే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏ యొక్క మనీకి సంబంధించి మేనిఫెస్టేషన్స్ కానీ రిచువల్స్ కానీ స్పెల్ కాస్ట్ కానీ చేసిన చెక్క పౌడర్ అనేది కంపల్సరీగా వాడతాం సో మీరు గురువారం పూట మీ ముఖద్వారాల్లో మెయిన్ ఎంట్రన్సెస్లో లేదా ఇంట్లో ఎన్ని మూలలు ఉంటాయి అన్ని మూలలు కూడా మన చెక్క పౌడర్ని మీరు చల్లుకున్నట్టయితే మనకు లక్ష్మీదేవి డబ్బు అనేది చాలా సులభంగా ఈజీగా రావడం స్టార్ట్ అవుతుంది ఇలాంటివి చేయడం వల్ల డబ్బులు వస్తాయా మేడం అని కొంతమంది వ్యూవర్స్ మనల్ని అడుగుతారు విరాట్ అలాంటి వ్యూవర్స్ కోసం నేను చెప్పేది ఏంటి అంటే ఇలాంటివి చేయడం వల్ల డబ్బులు వెంటనే రాకపోయినా మీకు అనవసరమైన ఖర్చులు ఉంటాయి చూడండి అవి ఫస్ట్ స్టాప్ అవుతాయి అవి స్టాప్ అవ్వడం వల్ల మీకు డబ్బు అనేది కొద్దో గొప్ప సేవ్ అవుతూ ఉంటుంది తర్వాత డోర్స్ ఓపెన్ అవుతాయి ఓప ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అనవసరమైన ఖర్చులు అంటే ఎలాంటివన్నీ మీరు అడగొచ్చు విరాట్ మనకు ఊరుకొనే హాస్పిటల్ ఖర్చులు రావడం ఉండట్టుండి సిక్ అవ్వడం అంటే అప్పుడు డబ్బులు మీరు పెట్టాల్సిందే కదా అలా లేదా ఇంట్లో మీ మీకు అసలు ఇప్పుడు డబ్బే మిగలట్లేదు ఏదో ఒక పేరెంటం రావడం మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళడం మీ ఊత చేతులతో అయితే వెళ్ళలేం ఆ ఖర్చులు రావడం ఇలాంటి ఇంటికి వచ్చిపోయే వాళ్ళు రావడం అసలు మనకే లేదు అంటే ఇలాంటి ఖర్చులన్నీ కూడా అన్నెసెసరీగా వస్తుంది ఎందుకంటే మీరు గురుగ్రహం ఎనర్జీ బాగలేనప్పుడు మీ మనీతో ఎనర్జీస్ బాగాలేనప్పుడు మనకి ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్ అనవసరమైన ఖర్చులు అవన్నీ తొలగిపోయి ఇలాంటి రిచువల్స్ మీరు చేసినట్టయితే గురువారం పూట మీకు స్లోగా మనీ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది మనీ అనేది ఖచ్చితంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు కదా నాలుగు రాళ్ళు వేస్తే ఆటోమేటిక్గా అవే పెరుగుతూ ఉంటాయి సో ఎప్పుడు కూడా మీరు నాలుగు రాళ్ళు కూడబెట్టండి అంటారు ఇక్కడ నేనేం చెప్తానంటే అదే సామెతకు మీకు ఫస్ట్ అనవసరమైన ఖర్చులు నెగిటివిటీ ఎనర్జీస్ తొలగిపోవడం స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత ఆపర్చునిటీస్ రావడం అట్రాక్ట్ అవుతాయి ఆ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే మీరు ఆ చెక్క పౌడర్ అనేది మీ ఎంట్రెన్సెస్లో చల్లు చల్లుకుంటారో ఖచ్చితంగా అవకాశాలు అనేది అద్భుతంగా అద్భుతంగా అట్రాక్ట్ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి అట్రాక్ట్ అవుతాయి అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మీరు నమ్మిన తర్వాత సరెండర్ అయిన తర్వాత యూనివర్స్కి ఎప్పుడు కూడా మీరు రిసీవింగ్ మోడ్లో ఉండాలి విరాట్ నా క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా మెడిటేషన్ ఈ ఇలానే చేస్తారు ఎందుకంటే మేము సిద్ధంగా ఉన్నాము మిరాకిల్స్ తీసుకోవడానికి రిసీవింగ్ చేసుకోవడానికి అని అవకాశాలు ఖచ్చితంగా ఎన్నో రూపాల్లో మీకు యూనివర్స్ ఇస్తుంది ఆ ఎనర్జీని మీరు ట్యాప్ చేయాలి సో ఈ గురువారం పూట మీరు ఈ రిచువల్స్ చేసినట్టయితే ఇలా మీరు పాటించినట్టయితే మీకు అవకాశాలు వస్తాయి అవకాశాలు రావడం వల్ల మీ డబ్బు అనేది పెరుగుతుంది ఎనర్జీస్ పెరుగుతాయి డబ్బు ఉంటే మనం మనలో ఏదో తెలియని కళ విరాట్ అదే మీ దగ్గర నోట్ చేబులో పది రూపాయలు లేదు అకౌంట్లో పది రూపాయలు లేదు అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి ఆ ఎనర్జీస్ అన్ని కూడా మనకు ఈ గురువారం పూట మనము ఈ రిచువల్స్ అన్ని చేసినట్టయితే అధికంగా డబ్బుని మనము ఆకర్షించగలుగుతాం వండర్ఫుల్ మ్యామ్ అండ్ అలాగే ఈ మనీకి సంబంధించి మనీ అట్రాక్టింగ్ మనీ మేనిఫెస్టేషన్ సంబంధించి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి క్లాస్ నిర్వహిస్తున్నారని తెలిసింది అదే విధంగా ఉండబోతుంది మనము మనీ క్లాస్ గురించి మనము వన్ నైన్టీ స్పెషల్ క్లాస్ పెట్టాం విరాట్ చాలా మంది అనుకుంటుంటారు నాకు ఎందుకు మనీ నిలబడట్లేదు నేను ఎంత మనీ సేవ్ చేసినా అలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది నేను ఎంత సంపాదించినా ఇంత కష్టపడుతున్నా నాకు మనీ రావట్లేదు అండ్ చాలా మందికి నమ్మకం విరాట్ ఇప్పటికీ మీరు మీ పేరెంట్స్ దగ్గర వింటూ ఉంటారు నేను వింటాను నా పేరెంట్స్ దగ్గర మా తాతల దగ్గర డబ్బులు చెట్లకు కాయట్లేదు అనేసి సో నేనైతే చెప్తాను నా క్లాస్ జాయిన్ అయితే ఈ సెషన్ జాయిన్ అవుతే మీ ఎనర్జీస్ చాలా కంప్లీట్గా డిఫరెంట్గా మారుతాయి డబ్బులు చెట్లకే కాస్తాయి అని నేను చెప్తాను చూసే వాళ్ళు కూడా అంటుంటారు ఈ మేడం ఏంటి డబ్బులు చెట్లకు కాస్తాయి అని చెప్తుంది అంత సులువుగా ఉంటాయి ఈవిడెందుకు వీడియోలు ఇస్తుందని ఎస్ నేను కష్టపడినట్లు అందరూ కూడా అది వెళ్ళకూడదు చాలా సులభంగా మనం మనీని అట్రాక్ట్ చేసే పద్ధతులు ఉన్నప్పుడు నేను అందరు ముందరికి తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి సెషన్స్ క్లాసెస్ నేను చెప్తున్నాను విరాట్ విషయాలు టెక్నిక్స్ తో మీరు కేవలం అందుబాటులో ఉండే ప్రైజ్ లో సెషన్స్ కండక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది సో దీనికి సంబంధించి వాళ్ళు ఏ ఏ విషయాలపై మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మనం ఈ క్లాస్ లో మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అడ్వాన్స్డ్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అసలు మినిమమ్ థింగ్స్ ఏం చేయాలి మేనిఫెస్టేషన్కి అఫర్మేషన్స్కి ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం ఒక కోరికను మనం ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు రకరకాల టెక్నిక్స్ వాటికి ఉన్న ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కూడా మీకు ఎంత సులుభం అంటే అరటి పండు ఒరిల్చి నోట్లో పెట్టినంత సులువుగా మీకు అర్థమయ్యే విధంగా మన సెషన్స్ ఉంటాయి విరాట్ సో ఖచ్చితంగా నేనైతే మల్ల చెప్పగలను ఈ విధంగా మీకెవరు బయట టీచ్ చేయరు ఇది కాకుండా మన ప్రోగ్రామ్కి ఏ ప్రోగ్రామ్కి వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నా కూడా మన ఒక బేసిక్ ప్రోగ్రామ్ అవ్వచ్చు అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా మనకు మేనిఫెస్ట్ మైండ్ స్కూల్ అని మన లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్ అకాడమీ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ అనేది వాళ్ళకి లైఫ్ టైమ్ అనేది దొరుకుతుంది వాళ్ళు రోజు డైలీలో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా అన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ప్లస్ మన క్లాసెస్ లో కూడా ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఎప్పుడు కూడా ఉంటుంది వండర్ఫుల్ మ్యామ్ తప్పకుండా ఇది మరింత మందికి రీచ్ అవ్వాలని మీ సదుద్దేశం ఇంకొక చాలా మందికి ఇంకా చాలా మందికి అది ఉపకారం చేయాలని మనస్ఫూర్తిగా సో మచ్ భావిస్తాను